ఎనిమిదో తారీఖు నేను చెప్పినట్టు తప్పకుండా అందరూ థియేటర్కి రండి. కొత్త ఎక్స్పీరియన్స్ నా సైడ్ నుంచి ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరన్నా అది సారీ చెప్పడం వచ్చి నన్ను ఎవరన్నా ఏదైనా కోరుకొని నువ్వేం చేస్తావు చేసుకోండి. మేము సినిమాలు చేసేటప్పుడు మ్యాక్సిమం మాకు దేవుడు ప్రొడ్యూసరే. సో ప్రొడ్యూసరే దేవుడు. నన్ను ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి నీకు ఎవరితో కలతాలతో చేసుకో, బడ్జెట్ లిమిటేషన్ లేదు, నీ ఇష్టం ఎవరు కావాలరా నీకంటే నేను విజయనే కోరుకుంటానండి. అంత ఇష్టం నాకైనా ఆయన డైరెక్షన్ అంటే కూడా అంత ఇష్టం. ఇంకా మా రిజవాన్ గారు, నేను మొన్న మేము టూర్ వెళ్ళి వచ్చామండి చెప్పచ్చు. అయితే టూర్లో ఒకటి చెప్పారా చెప్పచ్చా? అయితే నేను మొన్న 3 రోజుల క్రితం వరకు ఫుల్ ఫ్రీగా, ఆయన చాలా మంచి కామెడీ చేస్తారు, నేను జోకులు వేసేస్తా ఉండేవాడిని. మాట్లాడతా సార్ నా ఏజ్ ఇది అని ఎందుకో స్లిప్ అయ్యారు ఆయన. నేను షాక్ అయ్యాను. నేను చాలా యంగ్ అనుకున్నాను, కొంచెం అసలు అలా మెయింటైన్ చేస్తారనమాట ఆయన స్టైలింగ్ గీలింగ్ ఇదంతా. షాక్ అయ్యా అసలు ఆయన అలా ఉండటానికి కారణం ఎప్పుడు యంగ్గా లోపల ఏముండదు నవ్వుతూనే ఉంటారు అందరితో అలాగే ఉండండి సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి గారు కొంచెం సీరియస్ కానీ అన్ని గమనిస్తూ ఉంటారు అనమాట అందరిని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా రామారావు గారు, ఎవరు రామారావు గారు? రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని మర్చిపోలేం, అసలు మా సినిమా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం ఇచ్చింది ఆయనే. తర్వాత ఇప్పుడు లాస్ట్ సునీల్ గారు, మన గ్లోబల్ ఏషియన్ సునీల్ గారు, అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఇదివరకు ఎత్తుక్కునేవాళ్ళం, ఎప్పుడు చెప్పినట్టే వెతుక్కునేవాళ్ళం ఏంటి ఏమైపోతుంది చేస్తున్నాం ఓకే అది బయటకు ఎలా వస్తుందని. లక్కీగా మన తెలుగు సినిమాలు చిన్న సినిమాల అదృష్టం ఏంటంటే ఈ మధ్యన మన సురేష్ బాబు గారు కానీ, ఇప్పుడు మన సునీల్ గారు కానీ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. ఇది ఎలాంటి మూమెంట్ అంటే మనం డిఫరెంట్ సినిమాలు తీసి వాళ్ళకి కొత్త కాన్సెప్ట్లతో వచ్చే తెలుగు ఆడియన్స్ అందరికీ ఇది నిజంగా మేసం తిప్పే టైం మనందరికీ. సో అందరూ కూడా దేనికి భయపడద్దు, నచ్చిన సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్లతో చేయండి. మనం ముందు తీసుకెళ్తాం. చాలామంది పెద్దలు ఇప్పుడే తయారవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు లెఫ్ట్ సైడ్ తల ఎక్కువగా నొప్పిస్తుంది. ఓహో, వీడికి తలనొప్పి కాబట్టి తలతోనే థింక్ చేస్తా. అవుట్ ఫోకస్ టు ఫోకస్ చేస్తే ఒక పేషెంట్ డీసెంట్ గా కూకొని ఉన్నాడు, ఆడి ఫేస్ కి జూమ్ పెట్టి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వెళ్తే నొక్కు పడ్డ ముక్కు, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టిల్డప్ చేస్తే బాల్డ్ హెడ్, సారీ ఫోర్ హెడ్, అందులో నొప్పి.